భవన నిర్మాణ కార్మికులు గత సంవత్సర కాలంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఒక్క రూపాయి కూడా సహాయం చేయని రాష్ట్ర ప్రభుత్వం బిల్లింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులను 450 కోట్ల నిధులను స్వాహా చేస్తూ దారి మళ్లించారని నిరసిస్తూ జీవో నంబర్ 17 కాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం పొలానికి మండల కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు ఇసుక క్వారీలను ఆపేశారని సంవత్సరం పాటు ఉపాధి లేకుండా పోయింది. దీంతో పాటు కరోనా నేపథ్యంలో పనులు లేక కుటుంబం పోషించలేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కార్మికుల ఆత్మహత్యలపై చూసైనా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. ఒక కార్మికులకు కూడా ఆర్థిక సహాయం చేయలేదు. ఈ కార్యక్రమంలో సిఐటియు పోలాకి మండల కోకరినార్ కాలా నరసింహ రాజు రాంబాబు అప్పయ్య నారాయణరావు రామారావు ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ये लोग भी नहीं है.